శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో ఉన్న రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగాలంటే నరక యాత్ర పడుతున్నారు. తావాడ ఆటో స్టాండ్ నుంచి లోపల గ్రామాలకు వెళ్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతలు గుంతలుగా తయారవడం వల్ల లోపల నుంచి ప్రయాణికులు రాకపోకలు జరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ఆటోలు మరమ్మతులు కూడా ఎక్కువడం వల్ల మేము చేసిన సర్వీస్ కూడా ఆటో రిపేర్లకే వస్తుంది. దానివల్ల గర్భిణీ స్త్రీలు కూడా ఆటో ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా రోజుల నుంచి మేము నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీనివల్ల చాలా ఇబ్బందికరం, మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. నాయకులు పట్టించుకొని రోడ్డు మరమ్మతు చేస్తారని మరింతగా చెప్తారు. రణస్థల మండలంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిలో రావాడ రోడ్డు ఒకటి. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలను సైతం గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే. ఈ రోడ్డు మార్గంలో అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో జేఆర్పురం నుండి తెప్పలవలస వరకు 30 నుండి 40 వరకు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవాలని రావాలంటే ఆటోలు, ద్విచక్ర వాహనాలే ఆధారం. ఈ చుట్టుప్రక్కన ఉన్న ప్రజలకు ఏదైనా అత్యవసర సేవలు కావాలంటే ఈ రోడ్డు పైనే ప్రయాణం చేయాల్సిందే. అలాగే గర్భిణీ స్త్రీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రోడ్డు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు 8-9 సంవత్సరాలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. కళ్యాణ దగ్గర వచ్చి ఇదిగో రోడ్డు అదిగో రోడ్డు అన్న రాయిని కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రూట్లో వెళ్ళాలంటేనే చాలా ప్రయాణికులకి ఇబ్బందే, ఆటోలకి ఇబ్బందే, అలాగే బళ్ళులకి ఇబ్బందే. కారు అయితే మాత్రం ఇంచుమించు 10 నిమిషాలు వెళ్ళవలసిందే, ఇంచుమించు 1 గంట పడుతుంది ప్రయాణం చేయడానికి. ఈ రూట్లో ఇంచుమించు గర్భిణీ స్త్రీలు ఆటోలు ఎక్కాలంటేనే చాలామంది ఆటోలు ఎక్కకుండా ఆటోలోనే నొప్పులు వస్తాయని అనేసి ఆటోలు కూడా ఎక్కడం మానేశారు. ఈసారి గవర్నమెంట్ ఇదిగో కళ్యాణ వరకు రోడ్డు వేస్తామన్నారు, కనుక వేయలేదు. కనుక గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ ఆటో వాళ్ళకి కానీ, ఇంచుమించు 2 వీలర్లకి కానీ ఈ రోడ్డు వేసి వీళ్ళందరినీ రోడ్డు బాగు చేస్తారని కోరుకుంటాం. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నిర్మించి 7 సంవత్సరాలు కావస్తున్న రోడ్డు మొత్తం గుంతల గుంతలుగా తయారైంది. దీంతో రాకపోకలు కొనసాగించాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ రోడ్డు పట్టించుకొని నూతన రోడ్డును నిర్మించాలని కోరుచున్నారు.